మా నాన్న సామాన్యంగా మారే రకం కాదు. ఆ దర్శనం చూసి మారాడు మా అయ్య, బాప్తిజం పొందాడు. ఆదివారం ఇలానే ఆరాధనకు పోయి కూర్చున్నాడు. పాస్టర్ గారు వాక్యం చదువుతుంటే బయటికి పోయి దమ్ము కొట్టొద్దామని లేవబోయాడంట. దమ్ము కొట్ట ఎందుకంటే మా అమ్మ సంతోషం కోసం పోయాడు చర్చికి. ఒక ఒప్పందం మీద పోయాడు. ఇప్పటిదాకా గుళ్ళు గోపురాలను తిప్పారు తిరిగా, ఇప్పుడు మళ్ళీ చర్చి అంటున్నారు. కొన్నాళ్ళు నేను రానన్నాడు. తర్వాత నేను హైదరాబాద్, నాకు ఫోన్ వచ్చింది, చర్చికి రమ్మంటారు, నేను వెళ్తా, ఈ దమ్ము కొట్టడం ఆపమంటే మాత్రం నేను పోనన్నాడు. మా అమ్మ చెప్పింది ఇట్ అంటున్నాడు అయ్యా, సరే దమ్ము కొడితే కొట్టేళ్ళి తీసుకెళ్ళలే ముందు, బురద పోవాలంటే నీళ్ళ దగ్గరికి పోవాలిగా, ముందు తీసుకెళ్ళాను. అమ్మకు చెప్పా, తీసుకొని పోయింది. ఒప్పందం ఏంది, ఇది మా అనుకోనని మందిరంలో పోయి కూర్చున్నాడు. ఆరాధన జరుగుతుంది. హై ఏంది ఒక దగ్గర వెళ్ళదనుకుని సనుక్కుంటే లేవబోయాడు. కూర్చొని దగ్గర నుంచి బయటికి పోయి దమ్ము కొట్టుద్దాం. పడమరముఖంగా ఉంటుంది మందిరం. దూరం నుంచి తెల్లటి కొంగలాంటి ఆకారం ఒకటి వస్తూ ఉందంట మందిరంలోకి, తెల్లటి పక్షి. ఆయన అనుకుంటున్నాడు కూర్చొని, ఎవడో వేటగాడు తుపాకీ తూటా కొట్టినట్టున్నాడు, ఆ కొంగకు తగిలినట్టుంది, అది బిడిదప్పి నేరుగా మందిరంలోకి వస్తుంది. ఒరు ఏంది అనుకుంటూ చూస్తున్నాడంట. దగ్గర దగ్గర దగ్గరికి వచ్చేటప్పటికీ తెల్లటి కొంగ కాదు, ఒక వ్యక్తి, చాచిన చేతులతో వస్తున్న ఒక వ్యక్తి, పెద్ద పెద్ద చేతులు. ఎంత ఎంత పెద్ద పర్సనాలిటీ అంటే, ఆ మందిరంలోకి ఎంటర్ అవుతుంటే ఆ రెండు చేతులు ఆ గోడకు ఈ గోడకు తగులుతాయేమో అన్నంత పెద్ద పర్సనాలిటీ అంట. అంత పెద్ద పెద్ద చేతులు అంట. ఇప్పుడు ఈ మందిరం ఎంత ఉందండి? ఇంత పెద్ద చేతులతో ఒక వ్యక్తిని ఊహించండి మీరు. అంత పెద్ద పర్సనాలిటీ మందిరం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు క్లియర్గా కనబడది. అంత ఆరాధిస్తూ ఉన్నప్పుడు అందరినీ టచ్ చేస్తూ వెళ్తున్నాడంట. ఆయన ఎవరిని స్పర్శిస్తున్న వాళ్ళు కదిలిపోతూ ఉన్నారంట. అందరినీ అందరి మీద అట్లా సంచరించి మధ్యలో ఆయన అదృశ్యమయ్యాడు. ఆ దెబ్బకు బయటకు వచ్చి దమ్ము సరుకంతా పడేశాడు. దమ్ము కొట్టడం కాదు, పడేశాడు. పడేసి దెబ్బకు మారు మనసు పొందాడు. ఆ తర్వాత నాకు చెప్పారు ఫోన్ చేసి, చాలా గుళ్ళు గోపురాలు తిరిగి ఎన్నో తిప్పలు పడ్డాం కానీ వాళ్ళందరూ వేరు, యేసు ప్రభు వేరు, యేసు ప్రభు నిజమైన దేవుడయ్యా అన్నాడు. నేను చూశాను రా, నేను చూశాను, అందుకే నేనే అన్ని తీసేశాను, ఇంక నేను వాటి జోలికి పోను, అది ఏదో బాప్టిజం అంటారు కదా ఎప్పుడు ఇస్తారు నాకు అన్నాడు. అప్పుడు నేను అక్కడి నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళి ఫలానా దగ్గర పొందండి, నేను విశ్వాసినేగా, నేను ఫలానా దగ్గరికి పోయి పొందండి అంటే మా అమ్మ మా నాన్న కూడా పోయి ఏసన్న దగ్గర బాప్టిజం పొందారు, అన్నగారి దగ్గర. దేవ దర్శనం పొందుకొని మారాడు. ఇది ఎక్కడ? వర్షిప్లో, ఆరాధన జరిగేటప్పుడు. అబద్ధాలు చెప్తాను నేను, లేకపోతే పొరపాటును కూడా మయం మారడం నాకు తెలుసు కదా. అలాంటి వాడికి దిమ్మ తిప్పి మోకాళ్ళేసి ప్రాణం పోయేంత వరకు కూడా, శక్తి ఉన్నంత వరకు, మా నాన్నకి శక్తి ఉన్నంత వరకు నిలువు మోకాళ్ళ మీద నిలబడి ఆయనకి ఎట్లయితే చేతులు చాచి కనపడ్డాడు అదేవిధంగా ఈ బాహువులు చాపి ఆయన ప్రార్థన చేస్తాడు మా నాన్న. రెండు చేతులు ఎత్తి మోకాళ్ళ మీద మళ్ళా కృంగిపడటం కూలబట్టడం కూడా కాదు, నిలువు మోకాళ్ళ మీద నిలబడతాడు. 7 పదులు పైబడిన ప్రాయంలో, 70 ఏళ్ళు దాటిన ప్రాయంలో, ఇప్పుడు నిండా 30 ఏళ్ళు ఉండవు, పోయి బోర్లు పడుతూ ఉంటారు, ఈ తల తీసుకెళ్ళి బైబిల్ కానిచ్చి ప్రార్థన అయిపోయినాక అనుకోలేదు. అర్థమైందా ఎందుకు అన్నాను? మొత్తం 30 ఉండవు, నిలువు మోకాళ్ళు వేయలేరు. ఆ వేసిన ఆ 2-3 నిమిషాలు కూడా 3 సార్లు దిగి లేచి దిగి లేచి ఇది దండం పెడతా కానీ రాయన సాగుపడుతున్నావు.
డెబ్బై ఏళ్ళు దాటిన వయసులో మోకాళ్ళు నిలువు మోకాళ్ళు వేసి బాహువులు చేసి ప్రార్థన చేసాడు. ఆ రేంజ్లో తగిలింది షాక్. అదిగో ఫాదరు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా. పిల్లారా, నేను చెప్పే విషయాన్ని కొంచెం ఆలోచన చేయండి. దేవుని స్తుతి ఆరాధనను ఎప్పుడు కూడా తేలిగ్గా తీసుకోవద్దు ప్లీజ్.